సుడిగల్ సుధీర్కి షాక్ ఇచ్చిన రష్మి. అయితే ఎందుకేం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వచ్చడండి. అలాగే మీలో ఎంతమంది సుడిగల్ సుధీర్ ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. బుల్లితెరపై ఉన్న స్టార్ యాంకర్లు రష్మి గౌతమ్ కూడా ఒకరు. ఈటీవీలో చేస్తున్న ఎక్స్ట్రా జబర్దస్త్ ద్వారానే ఆమె స్టార్ యాంకర్గా మారారని చెప్పుకోవచ్చు. ఇతర టీవీ కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ జబర్దస్త్ ద్వారానే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రధానంగా సుడిగల్ సుధీర్ మరియు రష్మి మధ్య లవ్ ట్రాక్ మాత్రం సూపర్ హిట్ అయింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా అందరిని ఆకట్టుకుంది. బుల్లితెర ప్రేక్షకులంతా వీరి జంటకు ఫిదా అయిపోయారు. వివాహం చేసుకుంటారు అనుకున్నారు కానీ తమ మధ్య అటువంటిదేమీ లేదని, కేవలం స్క్రీన్పై మాత్రమే ప్రేమ జంటగా నటిస్తామని, బయట అటువంటిదేమీ లేదని రష్మి అయితే స్పష్టం చేసింది. ఇటీవల కాలంలో సినిమాలో బిజీ అయిన సుధీర్ ఇప్పుడిప్పుడే మళ్ళీ బుడితెల కార్యక్రమంలో వస్తున్నారు. రష్మి కూడా గతంలో సినిమాలు నటించింది. అంతం, రాణి గారి బంగ్లా, గుంటూరు టాకీస్ లాంటి సినిమాలు నటించి అందరిని ఆకట్టుకుంది. సోషల్ మీడియా కూడా రష్మిలో ఎంత యాక్టివ్గా ఉంటుంది. అభిమానులు కూడా లక్షల సంఖ్యలో ఆమెను అనుసరిస్తుంటారు. మంచి ఫాలోయింగ్ ఉన్న రష్మిపై నెగిటివ్ కూడా బాగా ట్రోల్ అవుతుంటుంది. కొందరు రష్మిని కావాలని టార్గెట్ చేస్తూ ఉంటారు. ఆన్లైన్లో అభిమానులతో తరచూ మాట్లాడుతుంది. ఇలా మాట్లాడుతున్న సమయంలోనే ఓ నెటిజన్ రష్మికి ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. చెంపదెబ్బ ఇవ్వాలంటే ఎవరికి ఇస్తావు, ముద్దు పెట్టాలంటే ఎవరికి ఇస్తావు, వార్నింగ్ ఇవ్వాలంటే ఎవరికి ఇస్తావని అడిగాడు. దీనికి రష్మి తను టీచ్ చేస్తారు కాబట్టి ఐప్రాదికి చెంపదెబ్బ ఇస్తానని, యాంకర్ ప్రదీప్కు ముద్దిస్తానని, సుడిగల్ సుధీర్కి వార్నింగ్ ఇస్తానని చెప్పింది. దీంతో ఆన్లైన్ చోట్ల పాల్గొన్న అభిమానులంతా షాక్ తిన్నారు. సుధీర్కి ముద్దిస్తుందేమో అనుకున్నాము, కానీ ప్రదీప్ అనేసరికి వారి మధ్య స్క్రీన్ మీద కానీ స్క్రీన్ బట్టి ఎటువంటి రిలేషన్ లేదని దీన్ని బట్టి అర్థమవుతుందని నెటిజన్ అయితే కామెంట్ పెడుతున్నారు. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.